మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం. అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నది ఈ వైశాఖ మాసం. అయితే ఈ క్రమంలో ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుంది. విష్ణువు స్త్రీ రూపాన్ని అనగా మోహిని రూపాన్ని దాల్చిన రోజుగా ఈ మోహిని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ మోహిని ఏకాదశిని హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం అనేది అత్యంత ముఖ్యమైన చర్య అని పెద్దలు వివరిస్తున్నారు. ఈరోజు ఏకాదశి నియమాలను పాటించటం వలన ఆర్థిక నష్టాలు తొలగి ఆరోగ్యంగా జీవిస్తారని పండితులు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే మోహిని ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా ప్రత్యేకించి గుమ్మం దగ్గర ఒక చిన్న పరిష్కారాన్ని పాటిస్తే ఎన్ని కష్టాలు ఉన్నవారైనా సరే అపర కుబేరులుగా మారిపోతారని పండితులు వివరిస్తున్నారు. మరి ఈ మోహిని ఏకాదశి రోజున గుమ్మం దగ్గర చేయవలసిన పరిష్కారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుని మీరు కూడా పాటించి ధనవంతులుగా మారిపోండి. ముందుగా ఈ మోహిని ఏకాదశి రోజు ఉదయమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేయండి. ఆ తరువాత ఇంటినంటిని శుభ్రం చేయండి. ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ కూడా కట్టండి. ఆ తరువాత గుమ్మానికి రెండు వైపులా ఎరుపు రంగులో ఉండే పువ్వులను, అంటే మందార పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వును కానీ ఎరుపు రంగులో ఉండే తామర పువ్వులను కానీ పెట్టండి. ఇలా గుమ్మానికి అలంకరించుకున్న తరువాత పూజ గదిలో లక్ష్మీనారాయణుల పటాన్ని సిద్ధం చేసుకుని చక్కగా పూలతో అలంకరించుకుని స్వామివారిని పూజించండి. అయితే ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేము, అంటే పాలు పళ్ళను తినవచ్చు కానీ ధాన్యాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇలా ఈ నియమాలను పాటిస్తూ మోహిని ఏకాదశి రోజున గుమ్మం దగ్గర పువ్వులను పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే మీకు ఎంతో పుణ్యంతో పాటుగా సిటి సంపదలు లభిస్తాయి. కనుక మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.